సమగ్ర వ్యవసాయ విధానాలు, సంకరజాతి విత్తనాలు, సేంద్రీయ పద్ధతులు, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీలే ముఖ్యమని శాస్త్రవేత్తలు నినదించారు. ఫిట్ ఇండియా ఉద్యమం వజ్రోత్సవాల సందర్భంగా రైతుల్లో స్పష్టమైన అవగాహన కల్పించేందుకు సంకల్పంతో సాకారం పేరిట కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తలు సదస్సులు నిర్వహించారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని అధికారులు తెలిపారు. ప్రకృతి సవాళ్లు, ధరాఘాతానికి వెరవక పంటలు పండించినా కుదేలైన విపణితో కర్షకలోకం నష్టపోతున్నవైనం, అందని బ్యాంకు రుణాలు, కరవైన అధికారుల సలహాలతో మునుగుతున్న దైన్యం, ఈ నేపథ్యంలో రైతుల సమస్యలను పరిష్కరించి ఆదాయాన్ని ద్విగుణీకృతం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుం బిగించాయి. మంగళవారంతో 75 వసంతాలు పూర్తి చేసుకున్న క్విట్ ఇండియా ఉద్యమం స్ఫూర్తితో, సంకల్పంతో సాకారానికి నాంది పలికాయి. వివిధ జిల్లాల్లో రైతు అవగాహన సదస్సులు నిర్వహించాయి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోను డీడీఎస్ కేవీకే ఆధ్వర్యంలో సంకల్పసిద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. వచ్చే 5 ఏళ్లలో వ్యవసాయదారు స్థితిగతులు మెరుగుపడేలా శాస్త్రవేత్తలు, అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారని స్థానిక ఎమ్మెల్యే గీతారెడ్డి అన్నారు. జహీరాబాద్లోనే 7 రకాల భూములు ఉన్నాయని చెప్పి నేనే ఆశ్చర్యపోయాను. ఒక్కొక్క భూమికి ఒక్కొక్క ఎరువు, ఒక డిఫరెంట్ ఎరువు. పంటలు 30 కేజీల పంటలు ఉంటాయంటే ఎవరు మనం నమ్మగలుగుతామా? వీళ్ళు తెస్తున్నటువంటి పాత పంటలు, రాగులు కానీ, సజ్జలు కానీ, సాములు కానీ, ఎర్ర జొన్నలు అంటారు, తెల్ల జొన్నలు అంటారు, ఎన్ని రకాలు ఉన్నాయంటే 28 రకాల వాళ్ళు పంటలు అక్కడ పండించి నాకు అక్కడ చూపిస్తున్నారు. మరి అప్పటి పంటల్లో బలం చాలా ఉంది. ప్రమోట్ చేయడానికి వివిధ రకాలుగా వీటిని ప్రమోట్ చేస్తున్నాము. ఒక సాయిల్ హెల్త్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. ఎటువంటి మట్టిలో ఎటువంటి పోషకాలు లేవు అనేసి, ఎంత ఎరువులు వేసుకోవాలి రైతు, ఒక వాల్యూ అడిషన్ అంటే విలువ ఆధారిత ఉత్పత్తులు అనేది ఒక ముఖ్యమైన అంశంగా మారింది. ఎందుకు కాకుండా ఈ విలువ ఆధారిత పదార్థాల ద్వారా ఈజీగా కుక్ చేసుకోవచ్చు, అలాగే మనకి హెల్త్ కానీ న్యూట్రిషనల్ బెనిఫిట్స్ కానీ అన్ని చాలా ఎక్కువగా ఉంటాయి ఇందులో. వరంగల్ గ్రామీణ జిల్లా కేవీకే ఆధ్వర్యంలో నిర్వహించిన సంకల్పం సిద్ధిలో స్థానిక ఎమ్మెల్యే సహా వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. సుస్థిర సేంద్రీయ వ్యవసాయంపై శాస్త్రవేత్తలు కీలక సూచనలు చేశారు. వ్యవసాయంలో ఎదురయ్యే ఆటుపోట్లు, చీడపీడల నివారణలో రైతుల సందేహాలను నివృత్తి చేశారు. పెట్టుబడుల నియంత్రణలో యంత్రాల వాడకం, సంకరజాతి విత్తనాలు, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పంటల ఎంపిక, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ, నిల్వ అంశాలను వివరించారు. ఈ 5 ఏళ్లు రైతుల ఆదాయం రెట్టింపే లక్ష్యంగా పాటుపడతామని శాస్త్రవేత్తలు భరోసా ఇచ్చారు. ప్రభుత్వం ఇప్పుడు ఏం ఆలోచిస్తుందంటే 2017 నుంచి 2022 వరకు, అంటే 5 సంవత్సరాల లోపు రైతుల ఆదాయాన్ని ఏ విధంగా మనము డబుల్ ఎట్లా చేయాలనేది ఒక ప్రభుత్వ ఉద్దేశం ఉంది. సో దానికోసము ప్రభుత్వం ఒక 6-7 విషయాల మీద దృష్టి పెట్టబోతుంది. వ్యవసాయానికి నీళ్లు అందేటట్టు చేయడము, మంచి మంచి వంగడాలు వాడడము, సేంద్రియ వ్యవసాయం చేయడము, అట్లనే మనం పంట పండినాక దాచుకోనికే వేర్ హౌస్ గోడౌన్లు అని అవిటిని చేయడము, లేదా కోల్డ్ స్టోరేజ్, ఇప్పుడు ఆలుగడ్డ లాంటి పంటలను కొన్ని రోజులు దాచుకొని మళ్ళీ తెచ్చుకొని మనము మళ్ళీ మార్కెట్ లో అమ్ముకోవడము, లేదా విత్తనం పెట్టుకోవడం, ఇట్లా పాడి పరిశ్రమ, చేపల పెంపకము, ఇట్లా రకరకాల విషయాల మీద కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని, ఒక 6-7 విషయాల మీద దృష్టి పెట్టాలని చూస్తాం. ప్రస్తుత వాతావరణం, ప్రజారోగ్యం దృష్ట్యా చిరుధాన్యాల వినియోగం పెంచడంలో తాము కృషి చేస్తున్నామని జహీరాబాద్ కేవీకే శాస్త్రవేత్తలు తెలిపారు. నేల రకాలు, ఎరువుల వినియోగంపై రైతులకు సమగ్ర సమాచారాన్ని చేరవేస్తున్నామన్నారు. డీడీఎస్ కేవీకే సేవల పట్ల పాత పంటల సాగుదారులు సంతృప్తిని వ్యక్తం చేశారు. ఇప్పుడు వేరే వేరే రాష్ట్రాలకు పోయి ఇసొంటిదే పంట పండియాలని, ఇప్పుడు మేడమో వాళ్ళందరూ చూసిండ్రు అక్కడ, మన దగ్గర కనీసం అంటే 7-8 రకాల భూములు ఉన్నాయన్నమాట. ఒక్కొక్క భూమికి ఒక్కొక్క రకమైన పంట పండుతుంది. నల్లతోగాలు ఉన్నాయనుకో, అవి ఒక గట్టు భూమి ఉంటుంది, దాంట్లో పదం తక్కువ ఉంటుంది, అది తొందరగా వస్తుందని పెట్టుకుంటాం అన్నమాట. ఉంటాయి కదా మన దగ్గర బైలొడ్లు, ఈ 2-3 ఏళ్ల సందే మన దగ్గర తక్కువైనాయి, అవి వానకాలం తక్కువయ్యి. మళ్ళా వినా మనం ఎక్కువ చేయాలి అని ఈ ఏడు మళ్ళా వినాది కొత్త ఇతనం చేసుకున్నాం. మళ్ళా సహజ సేంద్రీయ వ్యవసాయంతో ప్రపంచస్థాయి గుర్తింపు పొందిన డీడీఎస్ మహిళలు శాస్త్రవేత్తలతో సమానమని ఎమ్మెల్యే గీతారెడ్డి అన్నారు.
అంతరించిపోతున్న చిరుధాన్యాలను సాగు చేస్తూ జీవ వైవిధ్యాన్ని కాపాడుతున్న తమ ప్రాంతం మహిళలను అభినందించారు. మరిన్ని మెలకువలతో ఆదాయాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.